ఏయ్ కత్తి పడేసి పడుతున్నావా? కట్లోడ దీపే, నా తడాక తెరుస్తుంది. తప్పు నాది కాదు, వాళ్ళదే. మీకు బొమ్మ కొని తీసుకురమ్మని సిటీకి పంపి నెలపైన అయింది. వాళ్ళు ఇప్పుడే వచ్చారు, అది ఒట్టి చేతులతో. సారీ సార్, మీరు చెప్పిన ఆ మ్యూజికల్ బొమ్మ ఎక్కడ దొరకలేదు సార్. ఇప్పుడు చెప్పండి, డాడీకి డూవా, అంకుల్కి డూవా? చెందిన ఇద్దరు మనుషుల్ని నేను ఫోటో తీశాను, కానీ కెమెరా చేయిజారి నీళ్ళల్లో పడింది. ఇవాళ రాత్రిలోగా నేను ఎలాగైనా అది కనిపెడతాను. ఈ ఆశ్రమంలో అందరూ దేవుడుగా భావించి పూజిస్తున్న డాడీ మంచివాడు కాదు, పరమ రాక్షసుడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు అక్కడున్న ఒక్కొక్క నిమిషం నేను దిగులుతో కృంగిపోతున్నాను. సుభాష్, మీ అనురాగం నాకు రక్షగా ఉన్నప్పుడు నాకెవరి వల్ల ఎలాంటి ఆపద రాదు. సమయాల్లోనే మనసు రాయి చేసుకోవాలి.
దేశం కోసం మీరు మనసు రాయి చేసుకున్నారు, వాడు డిపార్ట్మెంట్ కోసం రాయి చేసుకున్నాడు, నేనెవరి కోసం మనసు రాయి చేసుకోవాలి? చాలాపు, వాళ్ళని బాస్ తీసుకురమ్మన్నారు.
త్వరగా పండి. కాపాడడానికి కాదు, ఎవడైనా కాపాడడానికి వస్తే క్లోజ్ చేయడానికి. గో. టోనీ ఎక్కడ తెలీదు సార్? తెలీదా? కీ ఇస్తే ఆడే మీలాంటి బొమ్మల్ని నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంచింది నా బొమ్మల్ని కాపాడుకోవడానికే. బాబ్ యాంటోనీ చచ్చాడా బతికున్నాడా? వాడెక్కడున్నాడో తెలియదు సార్, కానీ ఖచ్చితంగా వాడు చావలా సార్. చావలా? ఇన్స్పెక్టర్ సుభాషు చావలా? వాడిని చంపడానికి వెళ్ళిన బాబ్ యాంటోనీ కూడా చావలా? చెప్పిన పని కరెక్ట్గా చేయడం చేతగాని మీరు చావలే, నా మనస్సు చావలే. మీరు రెండు చోట్ల జీతం తీసుకుంటున్నారు, కానీ ఎవరి దగ్గర విశ్వాసంగా ఉన్నారు? నా దగ్గర, పోలీసుల దగ్గర. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్కే మహావిశ్వాసంగా ఉన్నారని. జ్యోతి, ఓహ్
జ్యోతి. అత్తయ్య, జ్యోతి ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను అత్తయ్య, బాగున్నాను. జ్యోతి, ఏం ప్రమాదం లేదు కదా? అక్కడ నీకేదైనా? లేదు, ఇక్కడేం లేదు. దాని చావు నా చేతిలోనే ఉంది. ఆ ద్రోహిని కింద పడేయండి. చెప్పి యో